గ్రూప్ వన్ పరీక్షల్ని ఉర్దూలో రాసేందుకు తెలంగాణ సర్కార్ అవకాశం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ను ఉర్దూలో రాసేందుకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేయడం రాజకీయ దుమారం రేపుతోంది దీనిపై బీజేపీ అభ్యంతరాలు లేవనెత్తుతోంది గ్రూప్ వన్లో లో ఉర్దూ చేర్చడం వెనుక కుట్ర ఉందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనివల్ల ఉర్దూలో రాసిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయని ఆరోపించారు మరోవైపు బీజేపీ ఎంపీలు అవగాహనతో మాట్లాడాలంటోంది టీఆర్ఎస్ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని పలు రాష్ట్రాల్లో ఉర్దూలో రాస్తున్నారని గుర్తు చేశారు వినోద్ కుమార్ ఇటు వాస్తవాల్ని వక్రీకరించి యువతను బండి సంజయ్ రెచ్చగొడుతున్నారన్నారు కవిత అనవసరంగా ఏదో వివాదం లేపే ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో పదిహేను లక్షల ఖాళీలు ఉన్నాయి ఈ ఎంపీ గారికి ఏమన్నా కొద్దిగా మన తెలంగాణ యువత పట్ల మక్కువ ఉంటే భారతదేశ యువత పట్ల మక్కువ ఉంటే మొదల ఆ పదిహేను లక్షల ఖాళీలు ఎప్పుడు నింపుతారో చెప్పండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల ఖాళీలను నింపబోతా ఉన్నది